రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయింది అయినా కూడా ఈ రోజు వరకు కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట మహానేతకు మరణం లేదు అని మరొక్కసారి నిరూపించారు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది ఉచిత విద్యతో ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ పేద రికం నుంచి రావు అని ఫీజు రియింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా ఈరోజు లక్షరంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడు ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల్ల బాధే అప్పుల పాలైపోతుంది కదా అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద పెద్ద వైద్యాలు పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్నారు కదా ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ కుయి అని రాజశేఖర్ రెడ్డి గారు చేశాడు కదా ఏ నాయకుడైనా అంతమంది పేదలకు పక్కా ఇల్లు కట్టాడా నలభై ఆరు లక్షల కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టిన నేత రాజశేఖర రెడ్డి గారు కదా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అద్భుతాలు చేశాడు మైనారిటీలకు మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఈరోజు మైనారిటీలకు ఉంది అంటే ఆ బిడ్డలు చదువుకోగలుగుతున్నారు ఆ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఆ ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది కదా ఒకటి కాదు రెండు కాదు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేసి చూపాడు కదా రాజశేఖర రెడ్డి గారు అలాగదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి అసలు ఈ పాలమూరు జిల్లా వలసల జిల్లా కరువు జిల్లా ఈ జిల్లా కోసము ఈ జిల్లా కోసం నీళ్లు పారాలి పచ్చగా ఉండాలి అని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కలువకుర్తి ద్వారా నాలుగు లక్షల ఎకరాలు బీమా ద్వారా రెండు లక్షల ఎకరాలు నెట్టెంపాడు ద్వారా ఇంకో రెండు లక్షల ఎకరాలు నీళ్లు పారించిన మహానేత ఆలోచన చేసిన మహానేత జలయజ్ఞంలో సాధించిన మహానేత ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి కూడా ఈరోజు కలువకుడితి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పారుతున్నాయి అంటే పంటలు పండుతున్నాయి అంటే కాలువల ద్వారా నీళ్లు వస్తున్నాయి అంటే ఆ పంటలకు ఆ భూములకు ఉన్న విలువ పెరిగింది అంటే ఎవరు కారణం రాజశేఖర్ రెడ్డి గారు కదా ఏదైనా అద్భుతంగానే చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గానికి రాజశేఖర్ రెడ్డి గారు గుడిపల్లి రిజర్వాయర్ కట్టింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకేసారి డిగ్రీ కాలేజ్ బాయ్స్ డిగ్రీ కాలేజ్ గర్ల్స్ డిగ్రీ కాలేజు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో గ్రామాలకు కనీసం రోడ్లు కూడా లేకపోతే రోడ్ కనెక్టివిటీ వేసి బస్సుల సర్వీసులు చేపించిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే ఈ జిల్లా రూపురేకులే మారిపోవు కదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పన్నెండున్నర లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేసిన ప్రాజెక్టు ఈ రోజు వరకు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ ప్రాజెక్టు అయిపోయి కూడా ఏళ్ళు గడిసేది కదా కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు కదిలిందా తెలంగాణ వచ్చిన మొదట్లో కొత్తల్లో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు మన ఖ్యాతి అని చెప్పిన కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఎనిమిది సంవత్సరాలు అయింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏమైనా ముందుకు కలిగి కదిలిందా అసలు పాలమూరు జిల్లా మీద ప్రేమ ఉందా రా కేసీఆర్ గారికి లేదు గనకనే కదా ఈ ప్రాజెక్టు కాలేదు కాళేశ్వరం అయితే పెద్ద ప్రాజెక్టు కనుక పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి దాన్ని ముందరేసుకున్నాడు కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టునేమో అట్టకెక్కించాడు కేసీఆర్ గారు కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరు మీద లేదు కేసీఆర్ గారికి కాళేశ్వరం మీదున్న ప్రేమ దక్షిణ తెలంగాణ మీద లేదు కేసీఆర్ ఇంతగా ఇంతగా విస్మరించాడు కేసీఆర్ గారు అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాలమూరు రంగారెడ్డి కోసం ప్రాజెక్టు కోసం పోరాటం చేస్తూ ఈ నల్ల బ్యాడ్జులు కట్టుకొని మేము పాదయాత్ర చేస్తున్నాం అంతేకాదు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి కేసీఆర్ నేకు ఎందుకింత నిర్లక్ష్యమని అని మహబూబ్ నగర్ పట్టణంలో పాదయాత్ర అక్కడికి చేరుకున్న రోజున ఒక రోజంతా ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పాము హెచ్చెచ్చరించాము కేసీఆర్ గారికి మరొకసారి చెప్తున్నాం ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిండు ప్రాజెక్టు కాస్ట్ని అయితే పెంచారు ముప్పై వేల కోట్ల ప్రాజెక్టును యాభై ఐదు వేల కోట్లకు చేశారే కమిషన్లు అయితే తిన్నారు కానీ ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలలేదు కదా ఇది అన్యాయం కాదా ఒకటా రా రెండా ఎన్ని అన్యాయాలు కేసీఆర్ గారు అసలు ఈ నాగర్ కర్నూల్ ఈ నియోజకవర్గానికి కేసీఆర్ గారు చేసింది ఏమిటి ఏం చేశాడు కేసీఆర్ గారు ఒక్క రకంగానైనా మేలు చేశాడా కేసీఆర్ గారు వట్టేం రిజర్వాయర్ కడతానన్నాడు కదా కట్టాడా ఎనిమిది సంవత్సరాలు అయింది కదా పూర్తి చేస్తానన్నాడు కదా కనీసం ఆ భూములు తీసుకున్న వాళ్ళకైనా న్యాయం చేశాడా కేసీఆర్ సారు నాగర్ కర్నూలు కాదు బంగారు నాగర్ కర్నూలు చేస్తానన్నాడు కదా కేసీఆర్ గారు అయిందా బంగారు నాగర్ కర్నూలు అయిందా బంగారు నాగర్ కర్నూలు ఇంజనీరింగ్ కాలేజ్ అన్నాడు మెడికల్ కాలేజ్ అన్నాడు పాలిటెక్నిక్ కాలేజ్ అన్నాడు అయినాయా అసలు ఆ మెడికల్ కాలేజ్ కూడా భూములు ఎవరి దగ్గర తీసుకున్నారు పాపం దళితుల దగ్గర తీసుకున్నారు పాపం ఆ దళితులు మేము ఊర్లోకి వచ్చి రాగానే ఎంతమంది దళితులు ఎనభై మంది ఎనభై మంది ఎనభై కుటుంబాలట ఎనభై ఎకరాలట యాభై కుటుంబాలట కనీసం ఐదు మంది వేసుకున్నా కూడా రెండు వందల మందిని రోడ్డున పడేశాడు కదా కేసీఆర్ గారు వాళ్ళ భూముల్ని గింజు గుంజుకున్నారు కనీసం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు వాళ్ళకి అన్నీ మోసమే కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారట దళిత బంధువు ఇస్తామన్నారట ఉద్యోగం ఇస్తానన్నారట ఒక్కటైనా ఇచ్చాడా కేసీఆర్ గారు ఒక్కటి కూడా ఇయ్యలేదు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా అంటే దళితులు మనుషులు కదా దళితులు మనుషులు కదా అసలు దళితులు అంటే లెక్కుందా కేసీఆర్కు ప్రతిదానికి దళితుల భూములే కావాలన్నా మీకు శ్మశాలానికైనా దళితుల భూములే కావాలా కలెక్టరేట్కైనా దళితుల భూములే కావాలా ప్రభుత్వం తరపున ఏది కట్టాలన్నా మీకు దళితుల భూములే కావాలా ఏ దళితులు మనుషులు గారా ఎలా కనిపిస్తున్నారు కేసీఆర్కు అంతమంది కుటుంబాలే అన్ని కుటుంబాలు రోడ్డున పడితే వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలు ఎక్కడ బతకాలే ఇప్పుడు అసలు ఉన్న భూమిని కోల్పోయి పాపం రోడ్డున పడ్డారు ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళను అసలు పోరాటం చేస్తుంటే రెండు వందల మంది పోలీసులను పెట్టారట వాళ్ళు పోరాటం చేయకుండా ఉండడానికి కేసులు పెడతామని రోజూ బెదిరింపులే వాళ్ళు ఒక పక్క కొట్లాడను ఒక పక్క కేసులు పెట్టను ఇదే జరుగుతుంది వాళ్ళ జీవితంలో ఇంకా బతకొద్దా వాళ్ళు వాళ్ళ పిల్లలు బతకొద్దా వాళ్ళకు భవిష్యత్తు ఉండొద్దా అసలు వాళ్ళ తాతల కాలం నుంచి ఆ భూములు మావే అని గగ్గోలు పెడుతున్నా కూడా మీవి కావు అని చెప్పి గుంజుకొని పైసా కూడా ఇవ్వలేదు అంటే ఇక వీళ్ళు మనుషులు అనాలా వీళ్ళని మృగాలు అనాలా ఏమనాలి కేసీఆర్ గారి సర్కార్ని ఒక రకంగానైనా పట్టించుకున్నాడా కేసీఆర్ గారు అసలు దళితులనైతే మనుషుల్లా కూడా చూడడం లేదు కేసీఆర్ గారు మైనారిటీలను ఎస్సీలు ఎస్టీలను అయితే అసలు మనుషులుగా కూడా చూడడం లేదు కదా కేసీఆర్ గారు మరి ఇది ఏమంటారు ఈ దొంగల రాజ్యం కదా ఇది దోపిడీ రాజ్యం కాదా ఇది దొంగతనం కాదా అంతమంది కుటుంబాల దగ్గర పైసా కూడా ఇయ్యకుండా వాళ్ళ భూములను గుంజుకున్నారే వాళ్ళ తాతల కాలం నుంచి అనుభవిస్తున్న భూములు అసలు మనుషులేనా అన్నా మీకు మేము మాటిస్తున్నాం దళితులకు మాటిస్తున్నాం మీ పక్షాన మేము పోరాటం చేస్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత మీకందరికీ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ న్యాయం చేస్తుందని మీకు మేము మాటిచ్చి చెప్తున్నాం మీకు మేము మాటిచ్చి చెప్తున్నాం అన్న మీరు ధైర్యంగా ఉండండి కొట్లాడండి మీ భూముల కోసం మీరు కొట్లాడండి ఇంకేమేం చెప్పాడు కేసీఆర్ గారు ఏమేం చెప్పాడు ఈ నాగర్ కర్నూలు జిల్లాకు ఈ నాగర్ కర్నూలు జిల్లాలకు ఇరవై టీఎంసీలు నిల్వ చేసుకునే పది రిజర్వాయర్లు కడతానన్నాడే కట్టాడా కట్టాడా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందా పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చిందా ఇండస్ట్రియల్ పార్కు కూడా తెస్తానన్నాడు కదా ఉద్యోగాల కోసం తెచ్చాడా ఇచ్చాడా మరి ఏం చేసినట్టు మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకసారి కాదు రెండు సార్లు అవకాశం ఇచ్చారు ఏం చేశాడు ఏం పేరమ్మా మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు జనార్దన్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డే కాదట కదా ఈయన నల్లమట్టి జనార్దన్ రెడ్డి అట కదా కదా నల్లమట్టి జనార్దన్ రెడ్డి అట కదా అసలు యథేచ్ఛగా నల్లమట్టిని తోవడమే తోవడం అట కదా వందల కోట్లు సంపాదించాడట కదా ఈ నల్లమట్టి జనార్దన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సిన నల్లమట్టంతా సరఫరా ఈనే చేస్తున్నాడట పైసా పన్ను కట్టాడట వందల కోట్లు ఇప్పటికే సంపాదించాడు కాబట్టి ఈయనకు నల్లమట్టి జనార్దన్ రెడ్డి అనే పేరే కరెక్ట్ అమ్మా అని చెప్పాడు ఎవరో నాకు ఎంట్రెన్స్లో ఈ ఎమ్మెల్యేకి ఇంకో పేరు కూడా అవుది ఇసుక బూక బూ ఇసుక ఇసుక బకాసురుడట కదా అది కూడా ఈయనకే పేరట ఒక్కటైనా మంచి పని చేశాడా మార్కెట్ యాడ్ తరలించే విషయంలో అరవై కోట్లు తిన్నాడట ఈ కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ దీదీ ఒక కుంభకోణమే దీంట్లో డబ్బులు తిన్నాడట పోలీస్ స్టేషన్ పక్కనున్న భూములు కబ్జాలే కలెక్టరేట్ పక్కనున్న భూములు కబ్జాలే అన్నిట్లో కబ్జాలు అన్నిట్లో కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నింటిలో వాటాలట కదా వందల కోట్లు సంపాదించాడట ఐదు మండలాలుంటే ఐదు మండలాలుంటే మీకు ఐదు మండలాలలో ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క గ్రామం దత్తత తీసుకున్నాడట కదా ఎలా ఉన్నాయి మళ్ళీ దత్తతక్రవాలు దిక్కు దివారం లేకుండా పోయిందా వీళ్ళ నాయకులు వీళ్ళ నాయకులు అసలు ప్రభుత్వ పథకాలు ఏవి ప్రజలకు అందనివ్వడట కదా అన్ని ఆయన అనుచరులకే అందాలట కేసీఆర్ గారు యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానంటే ఈయన అనుచరుడికి నలభై ఏడేళ్లకే పెన్షన్ ఇప్పించుకున్నాడట రాపిచ్చుకున్నాడట అది బయటపడేసరికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు కలువ కలువకుడితి కాలువలు ఆ పది శాతం పనులు పూర్తి చేస్తే ఇంకొంచెం నీళ్లు మారుతాయి కదా ఆ పని చేయాలన్న ధ్యాస్తుందా ప్రజలకేమైనా సాయం చేద్దామన్న ప్రజలకు ప్రజలకేమైనా మేలు చేద్దామన్న ఉందా వీళ్ళ నాయకులు వీళ్ళ నాయకులు అనాలా లేకపోతే మోసగాళ్ళు అనాలా మోసం చేసేవాళ్ళను మోసగాళ్ళు అనగా ఏమనాలి రెండుసార్లు ఓట్లు వేయించుకున్నారు కదా మీరు ఓట్లేస్తేనే గెలిచినాడు కదా మరి ఆ మాత్రం కృతజ్ఞత అయినా ఉండొద్దా కేవలం డబ్బులు సంపాదించుకోవడమే సింగిల్ అజెండా అయినట్టు పనిచేస్తున్నారే మరి ఒక వ్యాపారవేత్తను రాజకీయ నాయకుడిని చేస్తే మరి ఏం చేస్తాడు రాజకీయాలను కూడా వ్యాపారం చేశాడు అదే చేశాడు కదా మీ నెత్తిన టోపీ పెట్టాడు ఆయన పాటికైనా డబ్బులు సంపాదించుకుంటున్నాడు